ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇప్పుడేం జరుగుతుందో చూస్తున్నావా? ఏంటి నువ్వు అంటుంది? అత్తే గారు నీ మీద చూపించేదంతా కపట ప్రేమ విశ్వ. నీ మీద ప్రేమ లేదు, అందుకే బాధ్యతలన్నీ అక్షయ్కి అప్పగిస్తుంది. నువ్వు వెళ్ళి పంచాయతీ బాధ్యతలు నాకివ్వు అని మీ అమ్మని అడుగు. ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడకపోతే తర్వాత వీధిన పడి అడుక్కోవాల్సి వస్తుంది. ఇక చాలా ఆపు సంధ్య. పంచాయతీ బాధ్యతలు తీసుకుంటే ఈ ఊర్లో జనం ఏదైనా సమస్యతో అక్కడికి వస్తే వాళ్ళకి న్యాయం చేయాలి. నాకంత ఓపిక లేదు, పైగా ఇష్టం కూడా లేదు. నాకు కావాల్సింది డబ్బు, బంగారం. వాటిని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. అక్షయ్ ధర్మపీఠం మీద కూర్చుంటే నాకేం అభ్యంతరం లేదు. అదేంటి విశ్వ, నువ్వు అధికారం వద్దంటున్నావా? పంచాయతీ బాధ్యతలు నువ్వు తీసుకుంటే ఈ ఊరి మొత్తం నీ చెప్పు చేతుల్లో ఉంటుంది. నువ్వు పంచాయతీ అధికారం వద్దనుకుంటే ఆ ధర్మపీఠం మీద నేను కూర్చోవాలనుకుంటున్నాను. అయితే వెళ్ళి మా అమ్మనే అడుగు. మీ అమ్మగారు నాకు ఇంటి బాధ్యతలే అప్పగించలేదు, ఇక పంచాయతీ బాధ్యతలు ఏం అప్పగిస్తారు? నేను వెళ్ళడిగితే తిడతారు, అదే నువ్వు వెళ్ళడిగితే అత్తయ్య గారు కాదనకుండా పంచాయతీ బాధ్యతలు నీకు అప్పగిస్తారు. అప్పుడు అధికారం నీ చేతిలోకి వచ్చాక నీ బదులుగా నీ నా కుర్చీలో కూర్చుంటాను. అది నా వల్ల కాదు, మా అమ్మని నేను అడగలేను. నువ్వు వెళ్ళడుగు విశ్వ, పంచాయతీ అధికారం నీ చేతికొస్తే మనకి చాలా ఉపయోగం ఉంది. వెళ్ళు విశ్వ ప్లీజ్. సరే వెళ్తాలే. పావుగంటైపోయింది, అక్షయ్ ఇంకా రాలేదు. ఇక్కడ రీజాయినింగ్ అయ్యి వీళ్ళని దెబ్బ కొట్టాలని అన్నయ్య కేసు గురించి ఎంక్వైరీ చేయడం ఆపేశాను. ఇలా వెయిట్ చేయడం కంటే ఎవిడెన్స్ వెతకడం బెటర్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. మీ అక్షయ్ సార్ ఎప్పుడొస్తారు? అది ఎక్స్పెక్ట్ చేయలేం మేడం. ఆయన 5 మినిట్స్లో రావచ్చు, 10 మినిట్స్లో రావచ్చు, గంట అయినా పట్టచ్చు. మీ బాస్కి టైం సెన్స్ ఉండదా? మాకు అర్జెంట్ పనులే ఉండవా? ఎంతసేపు వెయిట్ చేయాలి? మేడం, మా సార్ ఈ కంపెనీకి చైర్మన్, ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. మీరు వెయిట్ చేయాలి అనుకుంటే వెయిట్ చేయండి, లేదంటే వెళ్ళిపోండి. నేను వెళ్ళగానే అక్షయ్ వస్తే ఇంతసేపు వెయిట్ చేసిన టైం వృధా అయిపోతుంది. సరే వెయిట్ చేస్తాను. ఎంతసేపు అని వెయిట్ చేయాలి? అసలు అక్షయ్ ఈరోజు ఆఫీస్కి వస్తాడా రాడా? దీపా, కూల్ కూల్. ఈరోజు నువ్వు ఎలాగైనా అక్షయ్తో మాట్లాడి వెళ్ళాలి, వెయిట్ చేయాలి. ఇడ్లీ వద్దు, దోశ ఉందా? నాకు టిఫిన్ ఏం వద్దు. ఎందుకు పిన్ని? నాకు తలనొప్పిగా ఉంది అక్షయ్, నేను కాఫీ తాగుతాను. అనుపూర్ణమ్మా వెళ్ళి కాఫీ తీసుకురా. వీడికి తెలియకుండానే అక్షయ్ నా పనులకు అడ్డొచ్చే పరిస్థితి వచ్చింది. ఎలాగైనా అక్షయ్ని డైవర్ట్ చేయాలి.
ఏం ఆలోచిస్తున్నారు? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? అయ్యయ్యో, అలాంటిదేమీ లేదు అక్షయ్. నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు. నాకు తెలుసు అక్షయ్, నాకున్న భారం తగ్గించడానికే నువ్వు ప్రయత్నిస్తున్నావని. అయితే కానీ నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. విశ్వా, కూర్చో. అలాంటిదేం లేదు పిన్ని. పంచాయతీ సమస్యలు ఎలా పరిష్కరించాలో తెలియకపోతే మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాను. నాకండగా మీరందరూ ఉండగా నేనెందుకు భయపడతాను? అక్షయ్, నేనెప్పుడు నీ పక్కనే ఉంటాను. నేను అడుగుతోంది అది కాదు. నువ్విప్పుడు ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నావు. ఇప్పుడు ఈ పంచాయతీ బాధ్యతలు తీసుకుంటే రెండు హ్యాండిల్ చేయగలవో లేదో అన్నదే నా టెన్షన్. ఈ ఊరి జనాలకి నీ స్టైల్లో చెప్తే అర్థం కాదు. దానికి చాలా అనుభవం కావాలి. నువ్వు పంచాయతీ బాధ్యతలు తీసుకుంటానని చెప్పినప్పుడు నేనెంత సంతోషపడ్డానో తెలుసా అక్షయ్? కానీ తెలిసి తెలిసి నిన్ను ఇబ్బందుల్లో పడేస్తున్నానని నాకిప్పుడు అనిపిస్తోంది. పిన్ని, మీకు నేను అలా జరగకపోయి ఉంటే నేను ఈ నిర్ణయం తీసుకునేవాడినే కాదు. అసలు మిమ్మల్ని కాదని పంచాయతీ అధికారం దక్కించుకోవాలన్న ఆశ కూడా నాకు లేదు. మీరు ఇంకా పంచాయతీ బాధ్యతలు మోస్తూ శ్రమపడ్డం నాకు ఇష్టం లేదు. దయచేసి నా మాట కాదనకండి. వీడు నా మాట ఒప్పుకునేలా లేడు. ప్రస్తుతానికి వీడికి ఓకే చెప్పి తర్వాత నేను చేయాల్సింది నేను చేస్తాను. సరే నానా, నీ ఇష్టం. రేపే అందరినీ పంచాయతీ దగ్గరికి రమ్మని చెప్పు. అందరి ముందు నీకు పంచాయతీ బాధ్యతలు అప్పగిస్తాను. పిన్ని, మీరు మళ్ళీ పంచాయతీ దగ్గరకు వస్తారా? ఏం పర్వాలేదు, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోండి. అదంతా నేను చూసుకుంటాను. అక్షయ్, పంచాయతీ బాధ్యతలు అప్పగించడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. అలాగే నువ్వు పంచాయతీ బాధ్యతలు తీసుకొని ధర్మపీఠం మీద కూర్చోవటం నేను కళ్ళారా చూడాలి. అలాగే పిన్ని, నాకంతా మీరే కాబట్టి అందరి ముందు మీ ఆశీర్వాదం తీసుకొని ధర్మపీఠం మీద కూర్చుంటాను. సరే నానా, త్వరగా టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళు. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. సరే. విశ్వా, టిఫిన్ చేయరా? శ్రావణి, నువ్వేం ఆలోచించుకో. ఎప్పట్లాగే నువ్వు నీ పని చేసుకుంటూ ఉండు. నాకు కొంచెం పనుంది, నేను వస్తాను. నవీన్ బాబు, నాకెందుకో భయంగా ఉంది. శ్రావణి, జరిగిన దాని గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు.